బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు బంధులపై చీటింగ్ కేసు నమోదైంది. తన ప్రాపర్టీలో అక్రమంగా ఉంటున్నారని దండు లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్కుమార్ రెడ్డి, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావుపై మియాపూర్ పిఎస్లో ఆయన ఫిర్యాదు చేశారు. బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోట్ తీసుకుని హరీష్ రావు బంధువులు చీటింగ్ కు పాల్పడ్డారని, తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారు అంటూ జంపన ప్రభావతిపై లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారని, ఈ విషయంపై 2019 నుంచి పోరాడుతున్నా అని లచ్చిరాజు అంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై చీటింగ్ కేసు నమోదైంది. తన ప్రాపర్టీలో అక్రమంగా ఉంటారన్నారని దండు లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్కుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావుపై మియాపూర్ పిఎస్లో ఆయన ఫిర్యాదు చేశారు. బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోట్ తీసుకుని హరీష్ రావు బంధువులు చీటింగ్ కు పాల్పడ్డారని, తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారు అంటూ జంపన ప్రభావతిపై లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారని, ఈ విషయంపై 2019 నుంచి పోరాడుతున్నారని లచ్చిరాజు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై చీటింగ్ కేసు నమోదైనట్టు తెలిసిందని సంచిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రైట్ కిరణ్, మే ప్రస్తుతం ఏదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్ మాత్రం హరీష్ రావు బంధువులు ఏదైతే తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గాని రాజ్కుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన్న ప్రభావతి పైన మాత్రం లచ్చిరాజు అనే వ్యక్తి మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. మియాపూర్ పరిధిలో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ ని మన ప్రాపర్టీ ప్రామిసరీ నోట్స్ తీసుకొని మాత్రం వీళ్ళకి తెలియకుండా కూడా కోర్టు నుంచి వీళ్ళు ఏదైతే ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి అక్రమంగా దాంట్లో అయితే ఉంటున్నారని కూడా మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాత్రం కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది దాదాపుగా 2019 నుంచి కూడా వీళ్ళు ఈ ప్రాపర్టీ మీద కన్నేసినట్టుగా కూడా లచ్చిరాజు అయితే చెప్తున్నాడు. అయితే దీని తనకు న్యాయం జరగాలి అని అంటూ కూడా పోలీసులకు చెప్పడం అయితే జరుగుతుంది కిరణ్ మై. అయితే క్రాంతి, తనకు తెలియకుండానే ప్రాపర్టీని అమ్మేశారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. 2019 నుంచి కూడా ఈ పోరాటంలో ఆయన ఉన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఆయనకి వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చారని చెప్తున్నారు. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్ భాయ్, ప్రస్తుతానికి ఇతను ఏదైనా ఫైనాన్షియల్ గా సంబంధించి ప్రామిసరీ నోట్ ఏదైతే తీసుకున్నారో, ప్రామిసరీ నోట్ లో మాత్రం ఎలాంటి స్టార్టింగ్ ప్రామిసరీ నోట్ లో మాత్రం రాసుకోకుండా మాత్రం వీళ్ళు చేసుకున్నట్టుగా స్పష్టంగా ఏర్పడుతుంది. ఇదే ప్రామిసరీ నోట్ వాళ్ళ ఫేవర్ గా ఎవరైతే నిందితులు ఉన్నారో, హరీష్ రావు బంధువులు అయితే, వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కబ్జా చేసుకునే విధంగానే వాళ్లకు నచ్చినట్టుగా దాన్ని ఆ ప్రామిసరీ నోట్ లో మాత్రం ఫిల్ చేసి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కోర్టును ఆశ్రయించి మాత్రం కోర్టు తరఫు ఇంజెక్షన్ ఆర్డర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ కావచ్చు, లేదంటే ల్యాండ్స్ విషయంలో మాత్రం కబ్జా చేసుకుని ఉన్న వాళ్ళపైన ఇంజెక్షన్ ఆర్డర్ లో చూసుకున్నా కూడా ఆ ప్రాపర్టీలో ఉండే అధికారం అన్నట్టుగా ఇంజెక్షన్ ఆర్డర్ అంటాము. అయితే ఈ ఇంజెక్షన్ ఆర్డర్ చూసుకున్నట్లయితే, ఎందుకంటే వీళ్ళు ప్రామిసరీ నోటు ఈ విధంగా యూజ్ చేసుకున్నారని మాత్రం లచ్చిరాజు చెప్తున్నాడు. అయితే ఇది ఖచ్చితంగా ఫైనాన్షియల్ కి సంబంధించిన తప్ప వీళ్ళు నాకు తెలియకుండా కూడా ఈ ఇల్లుని అమ్మేశారని కూడా లచ్చిరాజు అయితే పోలీసులకు చెప్పడంపై మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కిరణ్ భాయ్. అయితే క్రాంతి, తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్కుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు, వీరందరూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కి ఎలాంటి రిలేషన్ ఉంది వాళ్ళకి వీళ్ళకి మధ్య?
రైట్ కిరణ్ మే, ప్రస్తుతానికి వీళ్ళు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కి సంబంధించిన వాళ్ళు అన్నాదమ్ముల రిలేషన్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తన్నీరు హరీష్ రావు కాబట్టి ఇక్కడ తన్నీరు పద్మారావు అనేసి అని, తన్నీరు గౌతమ్ అంటే మిగతా బోయిన్పల్లి వీళ్ళు ఒక కుటుంబానికి చెందిన అంటే కజిన్ బ్రదర్స్ అనేసి అని మాత్రం కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ళు ఈ మంత్రి అండజాడలతోనే ఈ కబ్జాకు పాల్పడినట్టుగా కూడా స్పష్టంగా ఏర్పడుతుంది. లక్ష్మీరాజు ఇప్పటికే మంత్రి అండతోనే వీళ్ళు నా ఇంటిని కబ్జా చేసి నాకు తెలియకుండా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం, నాకు తెలియకుండానే ఇల్లు సేల్ చేయడం జరిగింది అనేసి అని కూడా తను పేర్కొన్నట్టుగా చెప్తున్నాడు లక్ష్మీరాజు. అయితే క్రాంతి, దీనికి సంబంధించి మరి మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు ఇప్పటి వరకు? రైట్ కిరణ్, ప్రస్తుతానికి ఈ ఈ సబ్జెక్ట్ అంటే దీనిపైన మాత్రం ఇప్పటి వరకు అయితే హరీష్ రావు కావచ్చు లేదు అని అంటే ఇటు వీళ్ళ బంధువులు మాత్రం ఎవరు స్పందించలేదు దీనిపైన. లక్ష్మీరాజు ఆరోపణల వరకు మాత్రం మియాపూర్ పోలీస్ స్టేషన్ లోనైతే కేసు నమోదు చేసుకున్నట్టు ఎఫ్ఐఆర్ కాపీ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది కిరణ్ మై. అంటే ఆయన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలు అన్ని కూడా ఉన్నాయా క్రాంతి? రైట్ కిరణ్ మై, ప్రస్తుతానికి ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ అంటే కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా ఫేవర్ గా చూసుకున్నట్లయితే వీళ్ళు కబ్జాలో ఉన్న తన్నీర్ గౌతమ్ గా వచ్చింది అంటే మంత్రి బంధువులు వీళ్లకు మాత్రం ఇంజక్షన్ ఫేవర్ గా ఉంది. బట్ తను సాక్ష్యాలని మిగతా ఆధారాలు ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ ఆధారాలను చూసి దీనిపై నిర్ణయం తీసుకుంటారని కూడా స్పష్టత ఏర్పడుతుంది కిరణ్ మై. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.